హాయ్ ఎవ్రీవన్ నేను మీ సమయాన్ని వృధా చేయను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ ప్రకృతి వినాశనానికి ప్రకృతి పిలయాన్ని మనం ఎన్నో వింతలను నేను చూస్తూ వస్తూ ఉన్నాం సో వీటికి కారణం ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను మీ అభిమానాన్ని నాకు అందిస్తారని కోరుకుంటూ లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ప్రకృతిలో ఎన్నో వినాశనాలను మనం నేడు చూస్తూ ఉన్నాం అలాగే ఎన్నో జీవరాశుల యొక్క శైలి దెబ్బతిని మానవ జీవితాల్లో అవి ఇబ్బందిని సృష్టించే తీరును కూడా మనం చూస్తూనే ఉన్నాం సో వీటికి కారణం ఖచ్చితంగా మనుషులే మనుషులు ప్రకృతి నాశనానికి తోడ్పడుతూ ఉంటే ప్రకృతి ఖచ్చితంగా తప్పి మానవ నాశనం కోసం ఖచ్చితంగా విలయాన్ని సృష్టిస్తూనే ఉంటుందండి నేటి ఈ పరిస్థితిలో చాలా వరకు మనం ఎన్నో వింతలు చూస్తూ ఉన్నాం నేడు పులులు కానీ వన్యప్రాణులు ఎన్నో మానవ జీవితాల్లోకి వచ్చి మానవ జీవిత శైలిని దెబ్బతీస్తున్న విధానం మనం చూస్తున్నాం వీటికి కారణం ఖచ్చితంగా మనుషులేనండి సో మనుషులు చేసిన తప్పిదాల వలనే ఇలాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట అయితే మానవులు అడవులను అడవి యొక్క సంపదను అడవిలో ఉండే వన్యప్రాణులను చాలా వరకు నాశనం చేస్తూ వస్తున్న ఈ తరుణంలో మిగిలిన జీవులు వేల సంఖ్యలో నుంచి పదుల సంఖ్యలోకి వచ్చి వాటి జీవన విధానం దెబ్బతిని నేడు వాటి జీవన శైలికి విరుద్ధంగా మానవ పరిసర ప్రాంతాల్లోకి తిరుగుతూ మానవులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితికి రావటానికి కారణం మనుషులేనండి మనుషులు ప్రకృతి విలయానికి ఖచ్చితంగా పునాదులు వేసి మరింత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితి మారకపోతే వినాశనాన్ని చూడక తప్పదు ఇంకా ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న వన్యప్రాణులు నేడు పదుల సంఖ్యలోకి రావటానికి ఎవరు కారణం అనేది మీరు కామెంట్లో తెలియచేయండి అలాగే అడవులను సంపదను దోచుకెళ్ళిపోతున్నారు వన్యప్రాణులను నాశనం చేస్తున్నారు అలాగే అడవులను నాశనం చేస్తున్నారు ప్రకృతిలో చాలా విధులను నదులను ఉండే స్థలాలను కబ్జ్ చేస్తున్నారు నదీ మార్గాలను నాశనం చేస్తూ ఉన్నారు ప్రకృతి వైవిధ్యాలలో ఉండే అన్ని విధాన శైలిని సహజ శైలిని దెబ్బ తీసేస్తూ ఉన్నాడు మనిషి మనిషి అనేవాడు అంటే అందరూ ఇదే తీరులో ఉండకపోయినప్పటికీ చాలా వరకు తెలిసి కొంత తెలియక కొంతమంది ఖచ్చితంగా ప్రకృతికి విరుద్ధమైన వాతావరణాన్ని సృష్టించి ఆ ప్రకృతి కోపాన్ని ప్రజల మీదకి తిరిగేలా చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చాలా తక్కువ స్థాయిలో ప్రకృతి వినాశనాన్ని చూస్తున్నాం ఇక రాబోయే కాలాల్లో దీనికి మించి వినాశనాన్ని ఖచ్చితంగా చూడక తప్పదు అని చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో నేను చేస్తున్నాను అలాగే వీటన్నిటికీ కారణం మానవులే మనుషులే వీటన్నిటికీ కారణం మనుషులు తమ నాగరికత శైలిని మరిచి ప్రకృతి విరుద్ధంగా జీవించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని తెలియచేయాలనే ఈ వీడియో నేను చేస్తున్నాను సో వీడియో చివరి వరకు చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేదా ఇది నిజమా కాదా మానవులు చేస్తున్న తప్పిదాల వల్లే నేడు ఎన్నో విపత్కర సంఘతలు చూస్తున్నాం విపత్కరమైన వింతలు చూస్తున్నాం సో ఇలాంటివి అన్నీ చూస్తున్నాం మన జీవనశైలే కాదు మన ఆపోజిట్లో ఉన్న వన్యప్రాణుల జీవనశైలిని కూడా మనం దెబ్బతీస్తూ వాస్తవాన్ని మీకు తెలియచేస్తూ సో ఇలాంటి చక్కని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రేమని మీ సపోర్ట్ని నాకు అందించండి మరో చక్కని వీడియోతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు మీ ఒంటరి అన్వేషి జై హింద్